అసౌకర్యం. పిల్లలు ఎందుకు పుట్టలేదనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని మొదట వివాహం ఏంటంటే ఒకటి లేదా రెండు సంవత్సరాల లోపలే కనుక ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంతానోత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈనాడు అలా జరగడం వివాహమైన తర్వాత 5 లేదా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల సుదీర్ఘకాలంగా నర్సలు రాకపోవడం, గర్భాశయంలో దోషాలు ఉండడం, మగవాళ్ళు వీరికణాల దోషం ఉండడం మరియు ఇతరులు అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండడం ఈ కారణాల వల్ల తొందరగా ప్రెగ్నెన్సీ రాకపోవడం. దానికే ప్రత్యేకమైన చికిత్స పొందడం, చికిత్స పొందిన తర్వాత గర్భ ధారణ ధరించడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఈనాడు కొన్ని ఐవీఎఫ్లని ఐవీఎల్ని టెస్ట్ ఇలాంటి రకరకాల వైద్య విధానాలు అవలంబించినప్పటికీ కూడా అవి మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. అది సక్సెస్ రేట్ వచ్చేసి ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ 12-13% మాత్రం సక్సెస్ అవుతుంటే మరి మా ఆయుర్వేద చికిత్సలో 100% సరిగ్గా ఈ ఇన్ఫెర్టిలిటీకి 100% ఈ పిల్లలు ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకి వచ్చేటువంటి వ్యాధుల్లో గర్భాశయ వ్యాధుల్లో తొందరగా ఈ యొక్క ఆయుర్వేద చికిత్సని పెట్టుకోవచ్చు. అలా వచ్చిన పేషెంట్లు ఇంట్లో ఉన్నారు, ఈమె కూడా మా దగ్గరికి వచ్చారు. అమ్మ మీరు ఎన్నారో లేదు మొదలు 6 నెలలు వాడినప్పుడు ఒకసారి గర్భ నుంచి పోయింది, తర్వాత 2 నెలలు వాడారు, 2 నెలలు తప్పింది. మరి 9 నెలల్లో కూడా ఒక సీనియర్ గైనకాలజిస్ట్ జాగ్రత్తగా మందులు వాడి సద్ఫలితాన్ని పొంది ఈయన బిడ్డ పుట్టారని చూపించడానికి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చారు. ఆయన డయాబెటీస్ పేషెంట్. మీకు పిల్ల అయినా లేదమ్మా? 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ తర్వాత ఈనాడు బాబు పుట్టాడు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి.